Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Andhrapradesh Rashtramlo, Vaidya Arogya Shakalo, Kottaga Udyogala Bharthiki, Jillala Variga Notification Vidudal Chestunnaru, ee Udyogalaki Arhulainatuvanti Abhyarthulu, Elanti Ratha Pariksha Lekunda, Kevalam Interview Ki Hazaru Kavadam Dwara, Empika Kavadaniki Avakasam Aithe Untundi. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్ అకాడమీ యాప్లో ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి కొత్త బ్యాచ్ కోర్సెస్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ కృషి అనే పేరుతో అక్టోబర్ 7వ తేదీ నుంచి కొత్త బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. రక్షక అనే పేరుతో పోలీస్ ఉద్యోగాల కోసం అక్టోబర్ 6వ తేదీ నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచితంగా ఫ్రీగా స్కాలర్షిప్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు. ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 10 వరకు కూడా స్కాలర్షిప్ అవార్డ్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం జాయిన్ కావాలంటే J10 అనేటువంటి కూపన్ కోడ్ అయితే యూజ్ చేసుకోండి, ఉచితంగా ఈ టెస్ట్ అయితే రాయొచ్చు. అదేవిధంగా మారథాన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. రీజనింగ్ రివిజన్ సిరీస్ అనే పేరుతో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సిరీస్ కూడా మనకి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కూడా స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ఆస్క్ మీ ఎనీథింగ్ అనేటువంటి పేరుతో చైతన్య దేవ్ సార్ ఆధ్వర్యంలో స్పెషల్ సిరీస్ అయితే జరుగుతుంది. ఇది అక్టోబర్ 7 సాయంత్రం 7 గంటలకు అయితే మీకు అందుబాటులో అయితే ఉంది. ఇదే విధంగా అన్అకాడమీ యాప్లో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళకి మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ నుంచి నచ్చిన సిలబస్ని పూర్తిగా కంప్లీట్ అయితే చేయొచ్చు. ఉచితంగా టెస్ట్ సిరీస్లు ఉంటాయి. వీక్లీ మీకు ఫ్రీగా మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు. ప్రతిరోజు కూడా మీకు డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఎలాంటి కోర్స్ తీసుకున్నా సరే J10 అనేటువంటి కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు ఇన్స్టెంట్గా 10% ఆఫ్ అయితే లభిస్తుంది. థ్యాంక్ యూ. అంటే ఈ ఉద్యోగాలు ఏమిటి, వాటికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి, ఏ విధంగా ఎంపిక చేయడం జరుగుతుంది, వీటితో పాటుగా జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీలు ఏంటి, అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు అనేవి కూడా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోను పూర్తిగా చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. మరి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చెప్పే ముందు మీ అందరికీ కూడా ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి కూడా ముందుగానే చెప్తాను. అంటే మనకి ఆల్రెడీ చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు కనుక కర్నూలు జిల్లాలో ఇంటర్వ్యూ కూడా అయిపోవడం అయితే జరిగింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నోటిఫికేషన్ని రద్దు చేయడం అయితే జరిగింది. రద్దు చేసి మళ్ళీ రీనోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఉన్నట్లయితే వాళ్ళు కూడా కృష్ణా జిల్లాలో అప్లై చేసుకోవచ్చు. కొత్తగా ప్రకాశం జిల్లాలో కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అయితే విడుదలవుతాయి. అన్ని జిల్లాల్లో కూడా నోటిఫికేషన్లు అయితే విడుదల చేస్తారు. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి మీ జిల్లా వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చిందా లేదా అనేది ఎప్పటికప్పుడు అయితే చెక్ చేసుకోవచ్చు. లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఆల్రెడీ మీకు అయితే చెప్పేశాను. మరి ఎలా ఎంపిక చేస్తారు, వీటితో పాటుగా మరికొన్ని వివరాలు అయితే చూద్దాం. ఈ వీడియోలో పూర్తిగా అయితే చూడండి. మరి ఇక్కడ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలని మనకి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే ఇవి. మనకి అన్ని జిల్లాల్లో కూడా వార్డు సచివాలయాలు అయితే ఉంటాయి. ఆ వార్డు సచివాలయాల పరిధిలోనే మనం చూసుకున్నట్లయితే అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఈ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో మనకి కొత్తగా ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ అర్హతతో ఈ ఉద్యోగాలను అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే రాత పరీక్ష అయితే ఉండదు, ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూకి సంబంధించి ఎన్నెన్ని మార్కులు ఏ విధంగా కేటాయిస్తారనేది కూడా మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ముందుగా మనం చూసుకుంటే సెప్టెంబర్ 13వ తేదీన మనకి కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇందులో భాగంగా కొన్ని డిసిజన్స్ అయితే తీసుకోవడం జరిగింది. మనకి 10th క్లాస్ అర్హతతో ఈ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్లో భాగంగా ఇప్పుడు ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు. ఆ పోస్టులు ఏంటి అంటే ఆశా కార్యకర్తల ఉద్యోగాలు. ఈ ఆశా కార్యకర్తల ఉద్యోగాలను భర్తీ చేయాలని మనకి గైడ్ లైన్స్ అయితే రావడం జరిగింది. మొత్తం 13 జిల్లాల్లో కలిపి మనం చూసుకుంటే 385 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అనంతపురం జిల్లాలో 30, ఈస్ట్ గోదావరిలో 15, విశాఖపట్నంలో 45, చిత్తూరు జిల్లాలో చూసుకుంటే మనకి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత
విజయనగరం జిల్లాలో 14, గుంటూరు జిల్లాలో 50, కడపలో 30, నెల్లూరులో 63, కృష్ణాలో చూస్తే మనకి 49, శ్రీకాకుళం జిల్లాలో లీస్ట్లో 3 అయితే ఉన్నాయి, కర్నూలు జిల్లాలో 58, వెస్ట్ గోదావరి 15, ప్రకాశంలో 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ మనకి ప్రకాశం జిల్లాలో అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది, కృష్ణా జిల్లాలో కూడా అప్లికేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. టోటల్గా 385 వేకెన్సీస్కి మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వయస్సు విషయానికి వచ్చినట్లయితే 25 నుంచి 45 సంవత్సరాల వరకు కూడా వయస్సు అయితే అడిగారు. అయితే ఈ ఉద్యోగాలకి ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే మ్యారీడు, విడో, డైవర్స్డు, సెపరేటెడ్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఉద్యోగాల యొక్క వేకెన్సీస్ అనేవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ అభ్యర్థి తప్పనిసరిగా నివసిస్తూ ఉండాలి. అలా అయితేనే ఈ ఉద్యోగాలకి వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారని కూడా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని, అదేవిధంగా మనకి లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగు కనుక తెలుగులో లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ అనేది కూడా ఉండాలని దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా మరికొన్ని వివరాలు అయితే ఇచ్చారు. 1000 నుంచి 2500 పాపులేషన్కి ఒక ఆశా కార్యకర్తను నియమిస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. ఈ ఆశా కార్యకర్తలు వార్డు సచివాలయాల్లో ఉండేటువంటి ANMLకి రిపోర్ట్స్ అనేవి అందించాల్సి ఉంటుంది చెప్పడం జరిగింది. ఒక ANMకి ఒక ఆశా కార్యకర్తను ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి వాళ్ళు ఒకరికి రిపోర్ట్ చేస్తే సరిపోతుందని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మరికొన్ని వివరాలు కూడా చూద్దాం. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో అర్బన్ ప్రైమరీ సెంటర్కి సంబంధించి టోటల్గా ఎన్ని ఉన్నాయి, వాటి పరిధిలో ఉండేటువంటి వార్డు సెక్రటరీ ఏంటి, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు 19 వేకెన్సీలకి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు ఈ ఉద్యోగాలకి తప్పనిసరిగా మహిళా అభ్యర్థులే మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత స్లమ్ లేదా వార్డులో నివసిస్తూ 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అయితే ఉండాలి. తప్పనిసరిగా మ్యారేజ్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారు. వితంతువులు, విడాకులు పొందిన వారు, భర్త నుంచి విడిపోయిన వాళ్ళు, నిరాశులైనటువంటి మహిళలకి ప్రాధాన్యత అయితే ఇస్తారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే రావాలి. తెలుగు బాగా చదవడం, రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఆరోగ్యం, సంక్షేమం, పారిశుద్ధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన, చక్కగా ఇతరులకు వివరించేటువంటి తత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలందు పనిచేసినటువంటి వారికి ప్రాధాన్యత కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా మనకి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా నేటివిటీ సర్టిఫికేట్ అనేది తహసీల్దార్ నుంచి పొంది ఉండాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. 10వ తరగతి సర్టిఫికేట్ కాపీ ఉండాలి. ప్రభుత్వేతర లేదా స్వచ్ఛంద సంస్థల నుండి పనిచేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి. 5 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నట్లయితే పూర్తిగా వాళ్ళ వయసుకు తగ్గట్టుగా టీకాలు ఇప్పించినట్లుగా తగు ధృవపత్రము లేదా మాతా శిశు సంరక్షణ కార్డు కాపీని కూడా మీకు అటాచ్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఎవరికైతే మ్యారేజ్ అయిందో లేదా వితంతువులు, విడాకులు పొందిన వారు, భర్త నుండి వినిపోయిన వారు, నిరాశ్రయులు ఉన్నట్లయితే వాళ్ళు దానికి సంబంధించినటువంటి సొంత డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకి ఎలా ఎంపిక చేస్తారంటే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఎంపికలో భాగంగా ముందుగా మనం చూసుకుంటే విద్యార్హత గరిష్ట మార్కులు అనేవి ఒక 20 మార్కులు కేటాయిస్తారు. 10th 1st క్లాస్లో పాస్ అయిన వాళ్ళకి మరో 20 మార్కులు వస్తాయి. 2nd క్లాస్లో పాస్ అయిన వాళ్ళకి 10 మార్కులు, 3rd క్లాస్లో పాస్ అయిన వారికి 5 మార్కులు అయితే వస్తాయి. స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నట్లయితే 20 వరకు కూడా మార్కులు కేటాయిస్తారు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ వాళ్ళు పనిచేస్తుంటే మాత్రమే ఆ 20 మార్కులు అయితే ఉంటాయి. 1 నుంచి 5 సంవత్సరాలు అయితే 10 మార్కులు, 1 కంటే తక్కువ సంవత్సరాలు పనిచేస్తుంటే 5 మార్కులు అయితే ఉంటాయి. మ్యారేజ్ అయినట్లయితే 10 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. వితంతువులు, విడాకులు, భర్త నుంచి విడైపోయిన వారు, అదేవిధంగా నిరాశ్రయులకు ఈ 10 మార్కులు అయితే కేటాయిస్తారు. పిల్లలకు సంబంధించినటువంటి ఇమ్యునైజేషన్ స్థితి ఆల్రెడీ చెప్పాను కదా, మాతా శిశు సంరక్షణ కార్డు కాపీ కానీ లేదా టీకాలు వేయించినట్టుగా కానీ ప్రూఫ్ అనేది చూపించాలి. అలా చూపిస్తే మరో 10 మార్కులు అయితే ఉంటాయి. ఇంటర్వ్యూకి గరిష్టంగా 40 మార్కులు అయితే కేటాయిస్తారు. తెలుగు చదవడం రాయడం వస్తే 20 మార్కులు. ఆరోగ్యం, సంక్షేమం, పారిశుద్ధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం ఇలాంటి వాళ్ళపై అవగాహన ఉంటే మరో 10 మార్కులు. చక్కగా ఇతరులకు వివరించేటువంటి తత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల దృక్పథం ఇలాంటివి ఉంటే మరో 10 మార్కులు అయితే ఉంటాయి. టోటల్గా 100 మార్కులకి అయితే మనకి దీనికి సంబంధించినటువంటి ఎంపికలో భాగంగా మార్కుల కేటాయింపు అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ పరిధిలో ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేటు. అన్ని జిల్లాల వెబ్సైట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్రస్తుతానికి 3 జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది. జిల్లాల వారీగా మీకు ఖాళీల వివరాలన్నీ చెప్పడం జరిగింది. అర్హతలతో పాటుగా మరికొన్ని వివరాలు కూడా చెప్పడం అయితే జరిగింది. 10th క్లాస్ క్వాలిఫికేషన్ నుండి మ్యారేజ్ అయ్యి స్థానికంగా నివసించేటువంటి అభ్యర్థులకు ఇది తప్పనిసరిగా చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు.
సెలెక్ట్ అయ్యే వాళ్ళకి 10,000 వరకు కూడా జీతం అనేది ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మనకి లేటెస్ట్ నోటిఫికేషన్. కంప్లీట్ నోటిఫికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్స్లో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మిగతా జిల్లాల్లో కూడా వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. నేను కూడా అప్డేట్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.